నామ పేరట ఈ యొక్క రాత్రికాల సమయమున చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని వాక్యం మన జీవితాలను బాగు చేస్తుంది, మన స్థితిని మారుస్తూ ఉంది. ఈ మంగళవారం సమయమున 16వ తారీఖు 2024లో దేవుడు మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేసుకుంటూ వచ్చాం. ఇంతవరకు పాటలు పాడుతూ వచ్చారు. దేవుని యొక్క కార్యాలు ఎంతో గొప్పవి. ఒకప్పుడు పాపభూమిలో కూరకపోయిన వ్యక్తులం, అపవిత్రతో నింపబడిన వ్యక్తులం, జీవితాన్ని పాడు చేసుకున్న వ్యక్తులం, నశించిపోయి నరకానికి వెళ్ళిపోయే వ్యక్తులం, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా బ్రతుకుతున్న వ్యక్తులమైన మనల్ని దేవుడు బాగు చేశారు. ఒకప్పుడు దేవుని దూషిస్తూ, దేవుడు అంటే పడని పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు బాగు చేస్తూ వచ్చాడు. నిజంగా ఎంతో అద్భుతమైన కార్యం. నా జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నవి. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. గలతీల రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీల రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వచనాన్ని దయచేసి ఎవరైనా చదివి సహకరించండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. చాలండి, కలవరపరచువారు కొందరున్నారు, క్రీస్తు సువార్తను చెరిపే కొందరు ఉన్నారు. జాగ్రత్త అని దేవుని సెలవిస్తూ ఉంది. దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమే, ఈ దినాల్లో ఎక్కడ చూసినా క్రీస్తు సువార్తను కలవరపరుస్తున్నారు, ఎక్కడ చూసినా క్రీస్తు యొక్క బోధను కలవరపరుస్తున్నారు. ఆ దినాల్లో కూడా అపోస్తల పౌలు గారు ఉన్న దినాల్లో క్రీస్తు సువార్తను కలవరపరిచేవారు చాలామంది లేచారు, చాలామంది ఆయన్ను కొట్టారు, ఊరి బయటికి ఈడుస్తూ వచ్చారు, రాళ్లతో కొట్టారు, ఎన్నోసార్లు నిందలగుండా అవమానాలుగుండా వెళ్ళాడు. కారణం దేనికి? ఎవరి కోసము? ఆయనకేమైనా డబ్బు వస్తుందా? ఆయనకేమైనా ఉన్నతమైన పదవి వస్తుందా? లేకపోతే ఏమైనా ఎంపీ సీట్ ఇస్తాడా? సీఎం సీట్ ఇస్తాడా? లేకపోతే రోమాధికారిగా రాజుగా ఏమైనా చేస్తాడా? నో, నో రివార్డ్, నో అవార్డ్. బట్ గాడ్ వాజ్ గివెన్ ఓన్లీ, గాడ్ వాజ్ షోయింగ్ ఆన్ లైట్. దేవుడు అతనికి ఒక లైట్, ఒక వెలుగును తనకు చూపిస్తూ వచ్చాడు. అదే రివార్డ్, అదే అవార్డ్. అది తప్ప ఇంకేమి లేదు ఆయనకు. అలాంటి పరిస్థితుల్లో వెళ్తున్న తన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఆయన చెబుతూ, కొందరు చెరిపే సువార్తను చెరిపేవారు ఉన్నారు, కలవరపరిచేవారు ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని చోట్ల సువార్తకు వెళ్ళినప్పుడు కొంతమంది దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఒక టీమ్గా బయలుదేరి ఒక కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఒక 30-40 మంది టీమ్గా బయలుదేరి సువార్త బడించుకుంటూ దేవుని వాక్యాన్ని వారు ప్రకటించుకుంటూ కరపత్రలు ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. అనేక మందికి యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ఇలా ప్రకటిస్తూ ఉన్న సమయమున చాలామంది క్రీస్తు వ్యతిరేకులు ఏం చేస్తారంటే, సువార్త బడించకుండా అడ్డుకోవాలని, దేవుని యొక్క మాటలు చెప్పకుండా అడ్డుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తున్న సమయమున వారు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం భారతదేశంలో, తర్వాత మనిషికి ఇచ్చిన వాక్ స్వాతంత్రమును బట్టి వారు వారి యొక్క విశ్వాసమును, వారి యొక్క గ్రంథాన్ని వారు తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇలా వెళ్తున్నప్పుడు ఈ మధ్యకాలంలోనే ఎప్పుడో ఒక వీడియో వాట్సాప్లో వచ్చింది, దాన్ని చూశాను. ఆ వ్యక్తి ఎవరో తెలియదు కానీ వారు సువార్త చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత దుర్భాషలాడుతూ ఉన్నాడు, యేసుప్రభుని దూషిస్తున్నాడు, యేసుప్రభు ఎలా పుట్టాడో, మరియం ఎలా పుట్టిందో, మరియం ఎలాంటిదో అని దుర్భాషలాడుతూ వాడి దగ్గర ఏదో పత్రిక పట్టుకొని, ఇదిగో ఈ దీంట్లో ఇలా ఉన్నాయి అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలా వేదనకరమైన సంఘటన. అదే పరిస్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది? ఎంబటి మీద పడి చంపేసేవాళ్ళు. అంత ఘోరమైన పరిస్థితి. కానీ ఆ వ్యక్తి అంతగా దుర్భాషలాడుతున్న పిచ్చి బట్టి వ్యక్తులుగా, దెయ్యం పట్టిన వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ఉన్నా కూడా అక్కడ దేవుని సేవకులు నవ్వుతూ మాట్లాడుతూ అతన్ని వదిలిపెడతారు. పిచ్చోడు వాడు, వదిలేద్దామని మాట్లాడుకుంటూ వచ్చారు.
వదిలేద్దామని అంటున్నారు. కానీ ప్రగల్భాల దెయ్యం పట్టినోడు ఇట్లే పిచ్చి పట్టినోడు ఏం చేస్తాడు, అలానే చేస్తాడు. మూర్ఖుడు అంట విర్ర వీగితాడంట. మౌన జ్ఞానం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. ఎవడో రాసిన దాన్ని తీసుకొచ్చుకొని ఇదిగో బైబుల్ ఎలా ఉంది, బైబుల్ అనేది మాట్లాడుతా ఉన్నాడు. బైబుల్లో ఏముంది, బైబుల్లో ప్రేమ ఆప్యాయత, బైబుల్లో ఉన్న అనురాగము, ఎంతో గొప్ప ప్రేమను దేవుడు చూపిస్తూ వచ్చాడు. బైబుల్లో మనిషి చేసిన తప్పును చూపించాడు, మనిషి చేసిన మేలును చూపిస్తూ వచ్చాడు. దేవుడు మనిషి చేసిన దానికి శిక్ష కూడా అనుభవించే పరిస్థితి కూడా దేవుడు ఇస్తూ వచ్చి న్యాయం ప్రకారం ఆయన చేస్తూ వచ్చాడు. కానీ క్రైస్తవ మీద దేశముతో, క్రీస్తు మీద దేశముతో, దేవుని యొక్క బిడ్డల మీద దేశముతో వారు ఎంతో దారుణమైన మాటలు మాట్లాడే పరిస్థితి చూస్తే వీళ్ళే కదా చెరిపేది, క్రీస్తు సువార్తను చెరపగోరిన వారు మీలో ఉన్నారని అపోస్తల పౌలు గారు అక్కడ చెప్తూ వచ్చాడు. వారు పత్రికగో ఈ పత్రికల సమాధానాలు చెప్పాలా మాకు, ఈ పత్రిక మేము రాస్తూ సమాధానాలు చెప్తామంటే, ఇప్పుడు ఉదాహరణకి హైందవ్యంలోనే ఎన్నో ఉన్నాయి, ఎన్నో రకమైన ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నలకు ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా, సమాధానం చెప్పగలరా అని చూస్తే చెప్పలేరు. వాటికి సంబంధించిన వాటిని మనం అడిగితే చెప్పలేరు. ఎలా వచ్చాడు, ఆదిపరాశక్తి ఎవరు, ఎలా వచ్చింది ఇదంతా అంటే ఎవరు కూడా చెప్పలేరండి. మనము ఎవరన్నా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు మనకు బాధేస్తుంది. నిజంగా చాలా ఘోరమైన పరిస్థితి కదా. క్రీస్తు సువార్తను చెరిపేవారు మనకు మన మధ్య ఎంతమంది ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. అయితే ఏం చేయాలా మనము, వారిని ఎలా మనము చూడాలి అంటే మనము చేసే కార్యాన్ని మాత్రం మనం చేయవలసి వస్తుంది. మనం చేయవలసింది ప్రార్థన చేయాలా. ఎంతోమంది క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని, క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని చాలా సందర్భాల్లో ప్లాన్ చేస్తూ వచ్చారు, చాలా సందర్భాల్లో చేశారు. కానీ క్రైస్తవ్యము పెరుగుతూనే ఉంది. కారణం ఏంటంటే ప్రేమ ద్వారా వచ్చింది. ఇలాంటి వారు ఎంతోమంది ఆ దినాలు లేస్తూ వచ్చారు. మీకు ఒక ఉదాహరణ నేను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. అపోస్తుల కార్యము 17:12-13 17:10-10 వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సీలను బెరయ్యకు పంపించిరి. వారు వచ్చి యూదయ సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలలోకున్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆశక్తితో వాక్యం అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించి వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలు పురుషులు చాలామంది విశ్వసించారు. యేసుప్రభు చెప్పిన వాదనను బట్టి, యేసుప్రభు చెప్పిన మంచి మాటలను బట్టి, యేసుక్రీస్తుప్రభు భూమి మీదకి వచ్చి చేసిన కార్యమును బట్టి, అద్భుతాలను బట్టి, ప్రవచనాలను బట్టి, స్వస్థతను బట్టి ప్రజలు ఏమైనారంటే, యేసుక్రీస్తు మా జీవితమును బాగు చేసే మార్గదర్శి అయి ఉన్నాడు, వెలుగు రేఖ అయి ఉన్నాడు, ఈయననే స్టార్ అని ఆయన్ను పూజిస్తూ వచ్చారు, ఆయన ఆరాధిస్తూ వచ్చారు, ఆయన వెంబడిస్తూ వచ్చారు. అయితే ఇది కొంతమందికి నచ్చలా, యూదులకి, యూదులకి నచ్చకుండా యూదులు ఏం చేస్తున్నారంటే చాలా బాధకరమైన విషయాల గుండా పౌలు గారిని చంపాలి. యేసుప్రభుని కూడా అందుకే కదా చంపింది యూదులు. యూదులు అందుకే యేసుప్రభుని, ఈయన పేరు వస్తుంది, ఈయన ప్రఖ్యాతి వస్తుంది కాబట్టి అసూయ చంపుతూ వచ్చారు. ఇక్కడ కూడా పౌలు గారిని కూడా ఏం చేస్తున్నారు చూడండి, 13వ వచనం బెరయాలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించున్నానని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకుని అక్కడికి వచ్చి జనసమూహమును రేపి కలవరపరచరి. జాగ్రత్తగా వినండి, జనసమూహమును లేపి కలవరపరిచారు. యేసుప్రభుని నమ్ముకుంటున్నారు అందరూ, క్రీస్తు దగ్గరికి వస్తున్నారు అందరిని కలవరపరుస్తూ ఈ దినాల యేసుప్రభు గురించి బుక్స్ రాస్తున్నారు చాలామంది. చాలామంది యూట్యూబ్లో డిబేట్లు పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లో వాళ్ళ గ్రంథాల గురించి పెట్టుకోలేదు కానీ బైబిల్ని తరచి ధ్యానించి మంచి విషయాలు తీసుకోవట్ల ఏదో ఎక్కడెక్కడ జరిగిన సంఘటనను వీడియోలను తీసుకొచ్చి ఆ పాస్టర్ ఎట్లా, ఈ పాస్టర్ గారు ఇట్లా, ఇదిగో ఈ క్రైస్తవరాలు ఎట్లా, ఆమె సాక్ష్యాన్ని, ఈ సాక్ష్యాన్ని, ఆ సాక్ష్యాన్ని కలగలిపి ఏదో పెట్టుకొని భ్రమపరుచుకునే పరిస్థితులు వెళ్తున్నారు. వీడు బుక్స్ రాసుకుంటున్నారు, బుక్స్ రాసుకొని పెట్టుకుంటున్నారు, అన్నీ పబ్లిష్ చేసుకుంటారు. కానీ కలవరపరిచే పరిస్థితులు వచ్చాయి. దేవుడు అన్నాడు కలవరపడకూడి, ధైర్యంగా ఉండండి, భయపడవద్దు, ప్రభువు కార్యం జరిగిస్తూ ఉంటుంది. ఇలా ఎవరు చేస్తున్నారో వారు తగిన శిక్ష పొందుతారు. వాళ్ళు ఖచ్చితమైన రీతిలో గొప్ప శిక్షణ దేవుడు చూస్తూ ఉండడు. దేవుడు ఒకనాడు పౌలు గారు కూడా ఇలా చేసిన వ్యక్తే. రక్షణ పొందాడు అతను, రక్షణ పొంది క్రీస్తు కొరకు సాక్ష్య జీవించాడు. ఈరోజు నేను, మేమందరము ఒకప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నాం మాకు తెలుసు, మా బ్రతుకులు, మా జీవితాలు మాకు తెలుసు అన్నట్లుగా మేము సువార్త పడిస్తూ ఉంటాం. వెళ్ళి పాంప్లెట్ రాసి
ఆ పాంప్లెట్ పట్టుకుని వెళ్తా ఉన్నారు. అదే మేము కనుక సువార్త పాంప్లెట్లు పక్కన పెట్టి ఇతర మత గ్రంథాల్లో ఏముంది, దాంట్లో ఏముంది, దానికి సంబంధించిన పాంప్లెట్ రాసి మేము తీసుకొని దాన్ని కనుక పంచడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే చాలా అవి చెప్పడానికి కూడా మాకు మనసు రావట్లేదు. ఎందుకంటే భారతదేశంలో మత సామరస్యం ఉండాలి. నీ విశ్వాసం నీకుంది, నీవు చెప్పుకో. నీ గ్రంథం గురించి నువ్వు చెప్పుకో. నీకు ఎంత కావాల్సిందో అంత చెప్పుకో. దానికి మించింది ఏమి లేదు కదా. కానీ వారి యొక్క విశ్వాసం నుండి చెప్తూ ఉన్నప్పుడు విపరీతంగా ఇలా రోడ్ల మీదకి వచ్చి పిచ్చి బట్టి త్రాగి తందనాలాడే పరిస్థితి కనపడుతుంది. ఎంత దారుణమైన సంఘటన. కాబట్టి ప్రేమైన ప్రజలారా, ఆ దినాల్లో కూడా పోస్తున్న పౌలు గారి జీవితంలో కూడా ఇదే సంఘటన జరుగుతూ వచ్చిన తర్వాత చూడండి 14, వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళుమని పంపిరి. అయితే సీలయు తిమోతయు అక్కడే నిలిచిపోయిరి. పౌలును సాగరంప వెళ్ళిన వారు అతను ఏతెన్సు పట్టణం వరకు తోడుకుని వచ్చి సీలయు తిమోతయు సాధ్యమైనంత శీఘ్రముగా అతనికి రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరి. ఇలా పల్లెటూరులలో ఇలాంటివి జరుగుతూ ఉండే పరిస్థితులు. ఆ దినాల పల్లెటూరులో కూడా యూదులైన వారు వచ్చి కలహం చేస్తూ వచ్చారంట, గొడవలు చేస్తూ వచ్చారంట. కానీ పౌలు గారు ఏం చేస్తారంట, మెల్లగా మౌనంగా వెళ్ళిపోయారు దారిలో. మౌనంగా దారిలో వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారా అని మాట్లాడాల. ఇప్పుడు అక్కడ కూడా జరిగిన సంఘటన, అంతమంది దేవుని పిల్లలు వారు సువార్ చేసుకుని పెడితే ఒకే ఒక్కడు వచ్చాడు. వచ్చి గడగడగడగడగడ ఏదేదో చెప్పుకొని వెళ్ళిపోయినాడు. తర్వాత తను ఏమవుతాడు తెలుసా, పశ్చాత్తాపం పొందుతాడు, మారు మనసు పొందుతాడు. అయ్యో నేను పొరపాటు అయిపోయింది, నా జీవితం నేను పొరపాటు చేశానే. వాళ్ళంతమంది ఉన్నా కూడా ఒక్క మాట నన్ను లేదే, వాళ్ళు ఒక్క మాట నన్ను కొడితే ఏమయ్యేది, ఒక్క మాట కూడా మాట్లాడలేదే, ఏంటండి ఇంత ప్రేమ అనే పరిస్థితి ఉంటుంది. కొంతమంది అంగీకరించకపోవచ్చు, కానీ ఒక దినాన మాత్రము అతని మేలు కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నిజంగా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. అతని వెనక కొన్ని దుష్టశక్తులు పనిచేసే కార్యక్రమాలు ఇవన్నీ, కొంతమంది చేసే పనులు ఇవన్నీ. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలను జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తిని నువ్వు ద్వేషించే పరిస్థితి వస్తే ఎట్లా? నీకు ఇష్టమైతే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క మతమును, నీ యొక్క ధర్మాన్ని నువ్వు ప్రకటించుకో అంతే. కానీ ఇతరుల మీదకి వెళ్ళి ప్రకటించవలసిన బాధ్యత ఏముందండి? వారి మీద దూషణ మాట్లాడడం, కొట్టడము, తిట్టడము, ఏదో రాసుకొని వచ్చి తెలియచేయడం, ఇవన్నీ అవసరమా? చాలమ్మా, అవన్నీ అవసరమా అని చూస్తే చాలా బాధ వస్తుంది. ఆ యొక్క సంఘటన హృదయాన్ని ద్రవింపజేసే సంఘటన. ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయి? కారణం వారి గురించి భారంతో ప్రార్థన చేద్దాం. దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు. దేవుడు వేయవలసిన రీతిలో వాళ్ళకు దెబ్బ వేస్తాడు, వేయకుండా మానడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఎన్నో మాటలు మాట్లాడుతూ దూషించే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎన్నో రీతిలుగా మాట్లాడుతున్నా సైలెంట్గా ఉన్నామంటే దేవుడు చూపించిన ప్రేమను బట్టే, ప్రేమను బట్టే. లేకపోతే ఎన్ని మత కలహాలు జరిగాయో, క్రైస్తవ ఇంతగా క్రీస్తుని ద్వేషించే ఇంతగా ఏ దేవుడు అనే వ్యక్తిని కూడా ఎవరు ద్వేషించరు. ఇంతగా యేసుప్రభు ద్వేషించబడతా ఉన్నాడు ఎక్కువగా ప్రతి చోట. అయినా కూడా రక్షించబడేవారు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. రక్షించబడితే నువ్వు ఒకప్పుడు నేను ఇలా అన్నవాళ్ళు కూడా మార్చబడుతున్నారు. యేసుప్రభుని నమ్ముకోవడం వలన జీవితాలు బాగవుతున్నాయి, బ్రతుకు మారుతు. ఎన్ని సాక్ష్యాలు నిజంగా. ఎంతోమంది కొంతమంది బిడ్డలు మంచి వీడియోలు, సాక్ష్యాలను తెలియజేస్తూ పంచుతూ ఉన్నారు యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో. నిజంగా వారందరికీ చాలా వందనాలు. మంచి వాక్యాలు, మంచి సాక్ష్యాలు పంచుకుంటున్నారు వాళ్ళు. ఇదిగో ఒకప్పుడు నా జీవితం ఎట్లాడేది, డబ్బిస్తే వచ్చేది కాదు, ఇది డబ్బిస్తే ఏర్పడేది కాదు, డబ్బు ద్వారా యేసుప్రభుని నమ్ముకోవాలా, కేవలము క్రీస్తు చూపించిన ప్రేమను బట్టి నమ్ముకోవడం జరిగింది. ఈరోజు నువ్వు అలా వ్యతిరేక భావన కలిగి చేసే పరిస్థితులు ఉంటే కష్టం. ఒకరోజు ఇదే పరిస్థితుల్లో నేను కూడా సువార్త బడించిన తర్వాత ఇలా యూట్యూబ్లో మన వాక్యాలు వెళ్ళిపోయిన తర్వాత నెంబర్కి ఒక అతను ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా మంచి బాగున్నారా ఏంటి అనే సంఘటనలు మాట్లాడుతూ చివరికి అతను బైబిల్లో ఇలా ఉందంట కదా, బైబిల్లో ఇలా ఉందంటే అవును ఉంది నాన్న, ఇలాంటి సంఘటనలు ఉన్నాయి, నీకు కావాలంటే నేను ఖచ్చితంగా ప్రతిదానికి నేను ఆన్సర్ ఇస్తాను నీకు, ధైర్యంగా ఉండు. ఎక్కడనో చెప్పు నీ ఇల్లు, నేను అక్కడికి వస్తాను, లేకపోతే నువ్వే నా దగ్గరికి రా, నేను మన ఇద్దరం కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళి దాని గురించి డిస్కషన్ చేద్దాం.
నీకు ఉన్న క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి వాటి గురించి వినకుండా మాట్లాడకుండా యేసుప్రభు చెడ్డోడు, యేసుప్రభు అబద్ధికుడు, బైబిల్ని యేసుప్రభును దూషిస్తూ ఉన్నాడు. నేను మౌనంగా ఉన్నా, తిడతా ఉన్నాడు, బాగా భయంకరంగా తిడతా ఉన్నాడు. ఏంటి తమ్ముడు, ఏం జరిగింది అసలు, నీకు ఎందుకు ఇలా పరిస్థితి వచ్చింది, ఎందుకు యేసుప్రభుని ఇట్లా అంటున్నావు అని అన్నాను. ఏమనలేదు. మరలా దాదాపు 4-5 సార్లు ఫోన్ చేశాడు, ఆ నెంబర్ బ్లాక్ చేసి పెట్టాను. చివరికి నేనే ఫోన్ చేశా బిడ్డకి, మరలా ఎలా ఉన్నాడు, యేసుప్రభుని కొంచెం వ్యతిరేకంగా భావన కలిగి ఉన్నాడు కదా అంటే లిఫ్ట్ చేయలేదు. మరలా ఫోన్ చేశాడు. మరలా ఫోన్ చేసి అతను చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు, ఆ రోజు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నేను చాలా తిట్టాను, నేను మిమ్మల్ని యేసుప్రభుని కూడా చాలా బాధ పెట్టాను, నేను దుర్భాషలాడాను. ఎవడో నాకు వీడియోలు పంపించాడు, ఆ వీడియోలు నేను చూశాను. క్వశ్చన్స్ బైబిల్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని రెఫరెన్స్ పెట్టాడు, ఆ రెఫరెన్స్ ఈ రెఫరెన్స్ చూస్తే నా హృదయంలో ఏదో కరెక్టే కదా అన్నట్టుగా నేను ఫీల్ అయిపోయాను. దాన్ని చదువుకుంటూ మా యొక్క ఊర్లో అందరం యవనస్తులు అందరు కలుసుకొని ఇంకా క్రైస్తవుల మీద చెడ్డగా మాట్లాడుతూ చర్చిల దగ్గరికి వెళ్ళి గొడవలు చేస్తూ ఇలా చేస్తూ వచ్చాం మేము. చాలా బాధకరంగా అయిపోయింది. అయితే ఈరోజు మరలా మీరు ఫోన్ చేస్తారని నేను అనుకోలేదు, కానీ చేశారు. అయితే నా గురించి ప్రార్థన చేయండి అని అడిగాడు. ఏమైంది నాన్న, ఏమైంది చెప్పండి అని అంటే, మనశ్శాంతి లేదు హృదయంలో, నెమ్మది లేదు, నేను బాగా త్రాగుతాను, త్రాగి నా భార్యను కొట్టాను, కొట్టినప్పుడు ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినప్పుడు నా హృదయంలో నెమ్మది లేదు, చచ్చిపోదామని అనేక ప్రాంతానికి వెళ్తూ ఉన్నాను, నిజంగా బాధ వస్తుందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నన్ను క్షమించండి, నేను పదే పదే అడుగుతా ఉన్నాడు. భయపడొద్దు, ధైర్యంగా ఉండు, ప్రార్థన చేద్దాం, నీ భార్య నీకు వస్తే తాగకుండా మౌనంగా నువ్వు ప్రశాంతంగా ఉండు నాన్న, దేవుడికి ప్రార్థన చేసుకో, ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, నీ దగ్గర చచ్చి ఉంటే వెళ్ళు అని చెప్పడం జరిగింది. సరేనయ్యా, క్షమించండి అని అంటున్నాడు. నేను నేనేం అనుకోలేదులే నాన్న, అనుకోకపోతే మరలా నేను నీకు ఎందుకు ఫోన్ చేస్తా, నీ యొక్క హృదయం ఏమైనా పాడైపోయిందేమో, నువ్వెక్కడ ఇబ్బంది పడతావేమో ఉద్దేశంతో ఎలా ఉన్నావని ఫోన్ చేశాను, నేను ప్రేమతో చేశాను, భయపడొద్దులే, నీ భార్య మరలా వస్తుంది, ధైర్యంగా ఉండు అని చెప్పడం జరుగుతూ వచ్చింది. తర్వాత తన భార్య రావడం, ఇంటికి రావడం, ఇలాంటి క్రమంగా జరుగుతూ వచ్చాయి. ఎందుకంటే దేవుని ప్రేమతో, ఒకప్పుడు యేసుప్రభు మీద ద్వేషంతో, నా మీద ద్వేషంతో, ఎవరో రాసిన పుస్తకాలు, ఎవరో రాసిన వీడియోలను చూసి ప్రభావితమై ప్రేరేపించబడి భయంకరమైన బూతులు మాట్లాడి త్రాగి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. కానీ మరలా నేను ఎప్పుడు మరలా అతనికి ఫోన్ చేసి చెప్పాను, మరలా ఫోన్ చేశాను, అప్పుడు మరలా అతను క్షమించండి అయ్యా అంటున్నాడు. పొరపాటైంది, మన్నించండి అయ్యా అన్నాడు. ఏం కాదులేనా ఆయన, అవన్నీ పట్టుకోదు, ఆ వీడియోలు, ఆ ఫోటోలు, వాళ్ళు మన జీవితాలను చెడగొడతారు, బాగు చేసేవారు కాదు, నీ హృదయంలో శాంతి సమాధానం వచ్చేదాని కొరకు ప్రయాసపడు అని చెప్పినప్పుడు మరలా వారి కుటుంబం క్షేమంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఇలాంటి కార్యాలు ఒక్కొక్కరి జీవితాలు మార్చబడుతున్నాయి, జీవితాలను సరిచేస్తున్నాడు దేవుడు. చెరిపేవాడు ఉంటాడు, వాళ్ళ వైపు మీరు వెళ్ళొద్దండి, దయచేసి అర్థం చేసుకోండి. యవనస్తులను ఫోకస్ చేస్తూ, చిన్నపిల్లలను ఫోకస్ చేస్తూ పాడు చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. ఒకవేళ నీ యొక్క విశ్వాసంలో మంచిది ఉంటే మంచి తెలియచేయి, ఇతరులను దూషించి విమర్శించే పరిస్థితి కాదు. అలా చేసినట్లయితే మనల్ని మనమే పాడు చేసుకుంటాం, అలా చేసినట్లయితే మన జీవితంలో సమాధానం ఉండదు. అపోస్తలుడైన పౌలు గారు విషయంలో యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహం రేపి కలవరపరిచారంట, రేపి కలవరపరిచారు. వారి గురించి మనం భారంతో ప్రార్థన చేద్దాం. పౌలు గారు మౌనంగా వెళ్ళిపోయాడు, మౌనంగా వెళ్ళిపోయి మరలా ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఇంకొక ప్రాంతం సువార్త చేస్తున్నాడు. సువార్త ఆగదు, భయపడవద్దు, ధైర్యంగా ఉండండి, ఆయన చేసే కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుడు ఎక్కడ ఉంటాడో సైతాను కూడా అక్కడే ఉంటుంది, వెలుగు ఎక్కడ ఉంటుందో చీకటి కూడా అక్కడే కాసుకొని ఉంటుంది, వెలుగు ఆగిపోతే చీకటి రావాలని వాడి యొక్క ప్రయత్నాలు అవి. ధైర్యంగా ఉండండి, భయపడకుండా ప్రభు పరిచర్యలు మనం ప్రారంభించేద్దాం. ఈ యొక్క 2024లో దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. దేవుడు 2024లో గొప్ప కార్యం జరిగిస్తూ ఉంటారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక మార్పులు కలిగే పరిస్థితులు కూడా కనబడతాయి, కనపడకుండా ఏమి ఉండవు. రాజకీయంలో కూడా చాలా మార్పులు వచ్చేస్తాయి, చాలా మార్పులు కలిగే పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆలోచించండి, దేవుడు మనకు సహాయం చేసినట్లు, ఆయన కృప చూపించినట్లు, ఆయన సన్నిధిలో మనం పాలు పొందినట్లు తీర్మానం చేసుకుందాం. దేవుని ఏర్పాటులో ఇలాంటి వ్యక్తులు
మీ పరిసర ప్రాంతం మీ ప్రాంతంలో ఉంటారు, వారి గురించి భారంతో ప్రార్థన చేద్దాం. వారికి తెలియజేసే విషయాలను ప్రత్యేకంగా కలుసుకొని ఏంటో వారి యొక్క అవసరాలు తెలుసుకునే పరిస్థితి కూడా మనం కలిగి ఉండాలి. ఇదే మత విశ్వాసం సంబంధించింది. ఒకరినొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పోతే ఒకప్పుడు గోద్రాలల్లో పాకిస్తాన్ భారతదేశానికి జరిగిన గొడవలు ఇలాంటి పరిస్థితులు జరుగుతాయి. అవి జరగకుండా ఉండాలనే కదా క్రైస్తవులు మౌనంగా ఉంది, సమాధానంగా ఉంది, ఎంతగా బాధపడుతున్నా కూడా మౌనంగా ఉన్నది. కారణం ఏంటంటే క్రీస్తు నేర్పించిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి నిలవడం జరుగుతూ వచ్చింది. ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క కృపకు అప్పగించుకుందాం. ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు వారందరికీ దేవుడు సహాయంగా ఉంటాడు, తోడై ఉంటాడు. 2024లో దేవుని యొక్క కాపుదలం అందరికీ తోడై ఉంటుంది. దేవుడు అత్యధికమైన కృపిస్తాడు. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి పరిస్థితులు విపరీతంగా కలగవచ్చు, తెలంగాణలో, కర్ణాటక, అనేక ప్రాంతాల కలగవచ్చు, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కలగవచ్చు, కలుగుతాయి. అయినా దేవుని కాపుదల మాత్రం వదిలిపెట్టాడు. ఆ దినాల్లో కలిగాయి. పౌలు గారికి, సీలకు, తిమోతికి, పేతురికి, యోహానికి, యేసుప్రభు కలిగాయి. కానీ ఆగిపోలే, రగులుతూ ఉంది, ప్రజలిస్తూ ఉంది. దేవుడు ఆ విధంగా సహాయం చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ వారందరు సువార్త చేస్తూ ఉంటే ఎంతగా బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. అదేనా నేర్పించిన సంస్కారం, అదేనా నేర్పించిన విధానం? అంటే అతనికి అది అతనికి తెలియదు. తెలియని రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు, తెలియని పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేశారని అక్కడికి వెళ్ళి అలా చేస్తున్నాడు అంటే ఏమి ఆస్కారం ఉండదు, ఆనవాలు ఉండదు. ఇక మనము కూడా దానికి సంబంధించిన రీతిగా మాట్లాడితే అతనికి మనకు సంబంధం లేదని అక్కడలో మౌనంగా ఉంటూ వచ్చారు. ఇది దేవుడు చూపించే ప్రేమ, దేవుడు చేసే కార్యం. బైబిల్లో కూడా ఎన్నోసార్లు పౌలు గారు కొట్టబడ్డాడు, నిందించబడ్డాడు, హింసించబడ్డాడు. చెరిపేవాడు ఉంటాడు. గలతీయ రాష్ట్రం పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, చెరిపేవారు ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మన వారి విషయంలో జాగ్రత్తగా ఉంటూ ప్రార్థన చేసి అప్పగిస్తే దేవుడికి, దేవుడు ఖచ్చితంగా ఒక అద్భుతమైన కార్యం చేయడానికి ఆయన తగిన సంకల్పంలో ఆయన చేస్తాడు, ఆయన ఉద్దేశాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఇలాంటి కార్యాలు దేవుడు చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.